నమస్తే. జాగృతి సౌజన్యంతో అందిస్తున్న సమాచారం ఇది. పగలు యాంటీనాచ్, రాత్రి ప్రోనాచ్. సొంతూళ్ళలో యాంటీనాచ్, పొరుగురు పోతే అక్కడ ప్రోనాచ్, అవకాశం లేకపోతే యాంటీనాచ్, ఉంటే ప్రోనాచ్. మహారచయిత గురుజాడ కన్యాశుల్కం నాటకంలో కరటక శాస్త్రి చెప్పినటువంటి భాష్యం ఇది. ప్రోనాచ్ యాంటీనాచ్ అంటే అర్థం తెలిసిందే. వేశ్య సంపర్కానికి అనుకూలము, వ్యతిరేకము. సంస్కృత వేషధారులు ఎంత కృతకంగా ఉంటారో గురజాడ వారి ఈ మాటలు వెల్లడిస్తాయి. మన దేశంలో చాలామంది మేధావులు, రచయితలు, ఉదారవాదులు సరిగ్గా ఇలాంటి వాళ్లే. వీళ్ల బుద్ధి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని బట్టి మారిపోతూ ఉంటుంది. దృష్టి రంగు మార్చుకుంటుంది. పత్రికను బట్టి రాసిన వ్యాసంలో గొంతును కూడా మార్చగల రచయితలున్నారు. ఛానళ్ళు బట్టి వాగ్ధోరణిని మలిచే ఉదారవాదులు, మేధావులు కూడా కోకొల్లలు. వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యము ఏమైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీని బట్టి ఈ మేధావుల చూపు, మాట, నోటి తీట సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. బీజేపీ ఉంటే ఒక రకం, కాంగ్రెస్ ఉంటే వేరే రకం, అటు ఇటు కాని ప్రభుత్వం ఉంటే అప్పుడు మరో రకం. అరుంధతి రాయ్ అనే రచయిత్రి 15 ఏళ్ల క్రితం ప్రదర్శించిన మేధో పైత్యానికి చట్టం ప్రకారం ఇప్పుడైనా మందు వేయవచ్చును అని చెప్పి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి జారీ చేశారు. ఇంకేముంది, చాలామంది వాక్ స్వాతంత్ర్యము, దాని పవిత్రత, ఘనత, చరిత్రల గురించి భారత ప్రజానీకానికి పాఠాలు చెప్పడానికి బెత్తాలు పుచ్చుకొని మరొకసారి దేశం మీద పడ్డారు. మేధావి, రచయిత, వామపక్షవాది, ఉదారవాది వగైరా బిరుదుల పుట్ట అనదగ్గ ఒకరు ఇదే అంశం మీద రాసినటువంటి వ్యాసం, తెలుగు అనువాదాన్ని ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈ మధ్యనే ప్రచురించింది. ఈ బాపతు వ్యాసాలలో దీని సంఖ్య ఎంతో కూడా చెప్పడం కష్టం. చరిత్ర మరువలేని, జాత్యహంకారానికి కొండగుర్తు వంటి జలియన్వాలా బాగ్ ఘాతుకానికి పాల్పడిన బ్రిటిష్ ప్రభుత్వం పట్ల నిరసన ప్రకటించడానికి ఆ కాలం భారతీయులకు ఉన్న హక్కు ఎలాంటిది అని అడిగితే ఎవరైనా ఆ నిరసన హక్కు సహజమైనదనే అంటారు. గాంధీ యంగ్ ఇండియాలో మార్చి 18, 1922 ఇదే హక్కును తిరుగు లేకుండా బలపరిచినట్లుగా కూడా ఆ రచయితే స్పష్టం చేశారు. గాంధీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తాను అన్నారట. ఆ అసంతృప్తి ఎలా ఉండాలో కూడా ఆయనే చెప్పారట. అది చూద్దాం. ఒక వ్యక్తికి ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించినంత వరకు తన అనిష్టతను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉండాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మేధావులు, ఒక వర్గం పత్రికా రచయితలు ఎవరిని సమర్థించే క్రమంలో వాక్ స్వాతంత్ర్యం గురించి వదులుతున్నారు? ఆమె అరుంధతి రాయ్. ఆమె మావోయిస్టులను సమర్థించారు. కశ్మీర్ భారత్లో ఏనాడు అంతర్భాగం కాదంటూ అక్కడ వేలాది మంది సామాన్య పౌరులను హిందువుల పేరుతో అనాగరికంగా చంపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మద్దతిచ్చే మాటలు మాట్లాడారు. ఆ రక్తపాతానికి, ఘాతుకాలకు నైతిక మద్దతిచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందన్నది మావోయిస్టుల నమ్మకం, సిద్ధాంతం. గొట్టం నుంచి పొగ వస్తుంది, నేల మీద భద్రత బలగాలతో, అమాయకులతో నెత్తురు పారుతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ధ్యేయమే కశ్మీర్ లోయలో హిందూ జనాభాను ఏరివేయడం, నక్సల్స్ని భద్రతా దళాలు చంపడం, లేదా భద్రతా దళాలను నక్సల్స్ మట్టుబెట్టడం, కశ్మీరీ హిందువులను మతం కారణంగా ఊచకోత కోయడం, వీటిల్లో దేనిని సమర్థించడం గాంధీ జీవిత లక్ష్యం లేదా సిద్ధాంతం ఉద్దేశ్యం కాదని ఆయన మాటల చేతలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ అరుంధతి రాయ్ హింసా మార్గాన్ని గాంధీ 1922 చెప్పినటువంటి పరిపూర్ణ అహింసా సిద్ధాంతంతో ఆ వ్యాస రచయిత ఎలా తూకం వేశాడో అర్థమే కాదు. అలాంటి మేధావుల మీద సాధారణంగా ఉండే పెగ్గు ప్రభావం దిగకముందే తొందరపడి రాసి ఉండాలి. లేకుంటే ఆ యంగ్ ఇండియా మాటలు జలియన్వాలా బాగ్ నేపథ్యంలో శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం మీద గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయం అన్న సంగతి ఎలా మర్చిపోతారు? ఆ నిర్వచనమే స్వతంత్ర భారత ప్రభుత్వానికి కూడా వర్తింప చేయవచ్చునని గాఢాతిగాఢమైన మత్తులో ఉంటే తప్ప ఎలా రాయగలరు? అరుంధతి రాయ్ కూడా సదా మత్తులో తూగుతూ ఉంటారు కాబోలు. మావోయిస్టులలో గాంధీయులను చూశారామే. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వం విరామం లేకుండా ప్రయత్నిస్తూ ఉంటే, రక్షించి నిజాయితీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు నక్సలైట్లేనని తేల్చిపారేశారు. మరి తమ రెండు చేతులు అడ్డుపెట్టి రాజ్యాంగాన్ని రక్షిస్తున్న నక్సలైట్లు ప్రభుత్వంతో చర్చలకు మధ్యవర్తిగా ఉండమంటే ఈ రాయ్ పారిపోయినట్లు.
2001 నాటి పార్లమెంటు మీద దాడి ఘటన విచారణలో చాలా లోపాలు ఉన్నాయట. నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవడం వీటన్నింటికీ పరాకాష్ఠ లాంటి విషాదమని కూడా ఆమె ప్రకటించారు. భారతీయ జనతా పార్టీని విమర్శించే క్రమంలో శాపనార్థానులు లంఘించుకునే క్రమంలో ఇలాంటి నిరంతర మత్తుజీవులు భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్న సంగతి ప్రతిక్షణం తట్టి గుర్తు చేయక తప్పదు. కశ్మీర్ ఉగ్రవాదులు కానీ ఏర్పాటువాదులు కానీ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని రక్షిస్తామని, శాంతియుత పంథాను నమ్ముతామని, బుద్ధిగా ఆచరిస్తామని వీళ్ళందరూ ఏనాడు చెప్పిన వాళ్ళు కాదు. వాళ్ళు తిరుగులేని రక్త పిపాసులు. వాళ్లల్లో గాంధీ అంతేవాసులను చూడటం మహాపరాధం. బీజేపీ మీద వ్యతిరేకతతో ఇలాంటి అంధత్వాన్ని ఆశ్రయిస్తే మీ బుద్ధి ఎంత కుంచుకుపోయిందో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ కదా. మరోవైపు ఈ సోకాల్డ్ మేధావి రచయిత్రి అరుంధతి రాయ్కి ఏదో ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి ఈ మధ్యనే ప్రకటించారు. వాటి పేర్లు, వాటి డీటెయిల్స్ కూడా మనకు అనవసరం. బట్ ఇంటర్నేషనల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఆమెపైన కేసు నమోదైనటువంటి, అంటే కేసు దర్యాప్తు బలంగా ముందుకు సాగుతున్నటువంటి టైంలో అది అనౌన్స్ చేశారు. యుఎన్ రియాక్ట్ అయింది, పలు దేశాధినేతలు రియాక్ట్ అయిపోయారు. అంటే ఎంత స్థాయిలో వీరి ఎకో సిస్టమ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశాన్ని కశ్మీర్ నుంచి వేరు చేయాలని చెప్పి, అలాగే కశ్మీర్లో ఉన్నటువంటి ఆ వేర్పాటువాదులు ఉగ్రవాదులకి ఒత్తాసు పలికినటువంటి ఈవిడ్లాంటి వ్యక్తులను ఏ విధంగా వెనకేసుకురావాలో, దానికి ఎంత ఉదారతను కలిగి ఉండాలో మాబోటి వాళ్ళకు అర్థం కాదు. మరి ఆ ఉదారత అంటే ఏంటో మరి వీళ్ళ దృష్టిలో సగటు ఆమెను సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులే చెప్పాలి. దట్స్ ఇట్.